హలో హాయ్ అందరికీ నా నమస్కారం. నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన తెలుగు వీలాగ్స్. భోగి భోగ భాగ్యాలతో, సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే పెద్ద పండగ, మన ట్రెడిషన్ కదా. అందరూ హ్యాపీగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతారు, పిండి వంటలు వాట్ నాట్ ఫుల్ జోష్తో చేసుకుంటాం కదా. సో అలానే మా లేఅవుట్లో కూడా మేము కూడా చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాము. సో ఆ ప్రాసెస్ ఎట్లా చేసుకున్నాము, ఏమేం చేసాము అన్నీ మీకు షూట్ చేశాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఇలా పొంగల్ ఇది ఉంటుంది కదా, దానికి ఇలా పసుపు కొమ్ములు అంటే ఆ పసుపు కొమ్ములు చుట్టాలి. దీంట్లోనే మనం పొంగల్ అనేది వండాలి అన్నమాట. సో ఈ చెరుకుగడలన్నీ తెచ్చామన్నమాట. ఇట్లా స్టాండ్ లాగా పెడదాము అని అంటే అది కుదరలేదు, సో అట్లా పండబెట్టేసాము. సో ముందు రోజు ఏంటంటే మేమందరం ఇట్లా కొన్ని ముగ్గులు వేసామన్నమాట. అండ్ పిల్లలందరూ చూసారా ట్రెడిషనల్ వేర్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. సో మా లేఅవుట్లో ఏంటంటే బయట అంతా అంటే అందరం అనుకొని బయట చేద్దాము పొంగల్ సెలబ్రేషన్స్. అంటే ఎప్పుడు ఇంట్లోనే కదా చేసుకుంటాం, కొంచెం స్పెషల్గా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో ఇది స్టార్ట్ అయింది. అందరం కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఉన్నాము. అండ్ మా ఫ్రెండ్ అన్నమాట బెల్లం దంచుతూ ఉంది. ఫుల్ అందరం ఇంకా పక్కన కామెడీ చేస్తూ ఉన్నాము. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కదా. సో తర్వాత కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిసి. పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి, అందరం వెయిటింగ్ అన్నమాట. చూసారా పాలు పొంగినాయి. సో దాని తర్వాత అందరం కొంచెం కొంచెం బియ్యం పోసామన్నమాట. ఫస్ట్ మా లేఅవుట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత అంతా పోయించాము. నెక్స్ట్ బెల్లము అండ్ పొంగల్ రెడీ అయిపోయే లోపల మేము ఏం చేసామంటే ఒక పెద్ద బనానా లీఫ్ తీసుకొని దాని మీద ఫ్రూట్స్ ఇంకా దీపం పెట్టేసి ఫ్రూట్స్ ఇంకా తమలపాకు అన్నీ కొంచెం డెకరేటివ్గా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే పూజ చేస్తాము పొంగల్ అయిపోయిన వెంటనే హారతి ఇచ్చి. చూసారా పొంగల్ కూడా రెడీ అయిపోయింది. Thank you.
సో ఇక్కడితో సంక్రాంతి పూజ అయిపోయిందన్నమాట. సో ఆఫ్టర్ దట్ మన దేవుట్లో కొన్ని గేమ్స్ కిడ్స్కి, ఇంకా ఇది చూసారా ఉట్టి కొట్టడం అంటారనమాట. సో భలే ఎంజాయ్ చేసాము ఈ గేమ్ని మేము. అంటే కృష్ణాష్టమి రోజు మామూలుగా ఉట్టి కొడతారు, కాకపోతే మేము కూడా ఇది ఒక ఫన్ లాగా ఉంటుంది కదా అన్నట్లుగా మేము ఇది చేసామన్నమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అనమాట. సో ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు గెలిచినట్లు అన్నట్లుగా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేశాము. అండ్ నేను కూడా కొట్టేశాను అనమాట. సో చూడండి, అండ్ మనిషికి ఒక్కరు ఉంటారనమాట, అంటే కరెక్ట్ డైరెక్షన్ చెప్పడానికి ఒక పర్సన్కి ఒక డైరెక్షన్ చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళంతా మిస్లీడ్ చేస్తూ ఉంటారు. సో ఫుల్ ఫన్ అనమాట. ఎప్పుడు ఇంట్లో చేసుకునే, అంటే ఇళ్లలోనే చేసుకుంటూ ఉంటాం కదా సంక్రాంతి, ఇలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంది ఇలా చేసుకోవటం. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ మేమందరం ఎలా గుట్టి కొట్టామో ఒక్కసారి చూసేయండి. అది భలే హెవీగా ఉండేసరికి పిల్లలు అస్సలు మొయలేకపోయారు అక్కడ. తరుణ్ సూపర్ తరుణ్, థ్యాంక్ యూ. ఏయ్ సాసిని, ఇంకొంచెం లెఫ్ట్. Come on, Chaitanya. Jump on it. Yeah, go on. ఆంటీ
Be there only, auntie. Don't even move a single muscle. Come straight, auntie. Auntie, come straight. Try. No, no, auntie, don't listen to them. Just try. Just. Put it. Yeah, very good. Yeah. You touch the partner. Try again. Now hit. Oh, hit harder now. Hit harder. It should break, auntie. Hit harder. No, auntie, don't listen to her. Now hit. Hit harder. Hit. Hit. Now you're going to feel it. Hit again. సో అట్ లాస్ట్ రూట్ కొట్టేసాను అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ అందరం ప్రతి హౌస్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకొని పోట్లక్ కైండ్ తెచ్చుకున్నాము. సో గార్డెన్లో కూర్చొని హ్యాపీగా బోన్ చేస్తాం అనమాట. చూసారా వెరైటీస్, కోకోనట్ రైస్, పొంగల్ అయిపోయింది. నెక్స్ట్ దొండకాయ ఫ్రై నా ఫేవరెట్, పులిహోర, వడ, వైట్ రైస్ అండ్ హాట్ పొంగల్, అంటే మనం కార పొంగల్ అంటాం కదా అది. అండ్ ఇంకా వేరుశనగ పప్పులు, ఇంకా స్వీట్ పొటాటో, ఇంకా పొంగల్ పాయసం అన్నీ రెడీ చేసామన్నమాట. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క ఐటమ్. సో ఎవరికి అంత స్ట్రెయిన్ అనిపించలేదు, హ్యాపీగా అందరం తినేసాము. అండ్ నేను తినేటప్పుడు కూడా వీడియో తీస్తుంటే అందరూ వద్దు ప్లీజ్ తీసేయి అని చెప్పి అంటూ ఉన్నారన్నమాట. అండ్ నేను ఇంకా ఫోన్ పట్టుకునేసరికి మా ఫ్రెండ్స్ అంతా వెల్కమ్ టు తినుంది కదా బ్లూ శారీ, మా ఫ్రెండ్ తనైతే ఇంకా అసలు ఫుల్ ఎక్రీ చేసింది వెల్కమ్ టు అర్చన తెలుగు వీలాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేసేసింది అని చెప్పి. అండ్ అట్ లాస్ట్ మా పిల్లల డ్యాన్స్ డ్రెస్ అంతే అయిపోయినాయి అనమాట. సో మీరు ఎట్లా జరుపుకున్నారు మీ సంక్రాంతి? ఆఫ్టర్ దట్ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట అందరం కలిసి. సో మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి? బాగా జరుపుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.